హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధృవ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటి అంటే మన సర్టిఫికేట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇంపార్టెంట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మన మొబైల్తో స్కాన్ చేసి మన మెయిల్ అకౌంట్ ఏదైతే ఉందో దానిలో అప్లోడ్ చేయడానికి మనకు ఒక యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ యాప్ అయితే ఒకటి ఉందనమాట ఈ యాప్ నేమ్ వచ్చేసి కాగజ్ స్కానర్ ఒకసారి చూడండి ప్లే స్టోర్లో అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది దీన్ని ఓపెన్ చేస్తే దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా వస్తుందన్నమాట ఇంకా మెయిన్ పేజ్ లోకి ఓపెన్ కాగానే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చేంజ్ లాంగ్వేజ్ అని ఉంది మీరు ఒకవేళ లాంగ్వేజ్ అనేది మార్చుకోవాలి అనుకుంటే దానిపై క్లిక్ చేయండి మీకు కావాల్సిన లాంగ్వేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి కావాలంటే మనకు తెలుగు కూడా ఉంది దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ అసలు ఇందులో మనం మన డాక్యుమెంట్స్ ని ఎలా స్కాన్ చేయాలో చూడండి ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ అదే గ్రీన్ కలర్ లో ప్లస్ ఐకాన్ అయితే ఒకటి ఉంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఎలో అయితే ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీరు ఒక ఫోటోని ఏ విధంగా అయితే తీస్తారో అదే విధంగా మీ ఫైల్ ఏదైతే ఉందో అదే మీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని అలా తీసేయడమే తీసిన తర్వాత దాన్ని మంచిగా సెట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీరు తీసిన ఫైల్ని మెయిన్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట అక్కడ మీ ఫైల్ పక్కన త్రీ డాట్స్ అయితే ఉన్నాయి ఆ త్రీ పై క్లిక్ చేయగానే మీ మెయిల్కు సంబంధించిన షేరింగ్ ఆప్షన్ అయితే వస్తుంది అక్కడ నుంచి మీరు మీ మెయిల్లోకి అయితే అప్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఎటువంటి మీ సేవా సెంటర్ గానీ నెట్ సెంటర్ గానీ వెళ్లకుండా మీ మొబైల్ ద్వారా స్కాన్ చేసి మీ మెయిల్ లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ కాగజ్ స్కానర్ యాప్ వీడియో ఏదైతే ఉందో మీకు నచ్చిందనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి విధంగా చాలా మందికి తెలియదు కాబట్టి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్